రేపు రాష్ట్ర కేబినెట్ మధ్యాహ్నం 2:00 భేటీ. నోటిఫికేషన్లు, దళిత బంధు అజెండా, 50,000 కొలువుల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్, నీటి పంచాయతీలపై కీలక నిర్ణయాలు, కరోనా థర్డ్ వేవ్ సన్నద్ధత చర్యలు, ఉద్యోగులకు కొత్త వైద్య స్కీమ్, ఉద్యోగులకు వరం, ఈహెచ్ఎస్లో మార్పుల దిశగా నిర్ణయం, అపరిమిత సేవలు, మూల వేతనంలో 1% నిధిలోకి పరిశీలిస్తున్న ప్రభుత్వం, ఎన్పిఏపిని ఉపసంహరించుకోవాలి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను తీవ్రమైన ఆందోళన గురిచేస్తున్న పనితీరు మదింపు నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావరవి డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ అమలు. మోడల్ స్కూల్ టీచర్లకు పీఆర్సీ వర్తింపజేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో రిలీజ్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 4 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్టాఫ్ నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో నర్సులు చేసిన సేవలు మరవలేనివని మాజీ మంత్రి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి అన్నారు. నర్సులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సహకారం పూర్తిగా ఉంటుందని ఆమె తెలిపారు. విధుల నుంచి తొలగించిన నర్సులను తిరిగి తీసుకోవాలని గీతారెడ్డి డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పింఛను పత్రాల అందజేతలో దేశంలోనే ప్రథమం. ఉద్యోగి పదవి విరమణ పొందిన రోజే పింఛను పత్రాల జారీలో కరీంనగర్ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి బెస్ట్ టీచర్ అవార్డుకు టీచర్లు అప్లై చేసుకోవాలని డీఈఓ సోమశేఖర శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2019-2020 ఎడ్యుకేషనల్ ఇయర్లకు గాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టీచర్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.